సహజనటి జయసుధ సినీ రంగంలో ప్రేక్షకులందరినీ ఆకర్షించగలిగారు, అదే సమయంలో పెద్ద ఎత్తున అభిమానులను కొడగొట్టుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జయసుధ ప్రస్తుతం మనతో ఉన్నారు. జయసుధ గారు నమస్కారం. నమస్కారం. ఈ రోజున కొత్తగా ఎదురైనటువంటి వివాదం కావచ్చు, తాజాగా మీరు వార్తల్లోని వ్యక్తిగా మారారు, ఎందుకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటే, ఒక రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానన్నటువంటి వ్యక్తిగా మీకు ఈ రోజున అంత ఆవేశంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే జనరల్గా ఏంటంటే, పాలిటిక్స్ మనం ఎదురు చూసేది ఒకటండి, అక్కడ జరిగేది వేరు ఉంటుంది. కొంతవరకు మనం కొత్తగా ఉన్నాం కాబట్టి తెలీదు, కొంచెం ఇలాగే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటారు. అడ్జస్ట్ అయితే కొంతవరకు మనం చేసుకోగలము, కానీ ఒక 37 ఆల్మోస్ట్ 40 ఇయర్స్, 72లో డెబ్యూ అండి, 40 ఇయర్స్, 39 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఒక సినిమా ఆర్టిస్టు మంచి పేరు తెచ్చుకొని మంచి క్యారెక్టర్స్ చేసి, అది కూడా ఏంటి, స్త్రీలకి ఒక రోల్ మోడల్గా ఉండి చేసిన ఒక స్త్రీ, సినిమాల్లో నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్, కొన్ని పిక్చర్లో నేను వేసిన క్యారెక్టర్స్, నేను ఫేస్ చేసిన సన్నివేశాలు, ఆ క్యారెక్టర్ ఫేస్ చేసిన సన్నివేశాలు, పొలిటికల్ రూపంలో అదే సన్నివేశాలు బయటకు వచ్చినప్పుడు, ఇంతవరకు కామ్గా ఉన్న జయసుధ ఆ సినిమాల్లో క్యారెక్టర్ ఎట్లా వచ్చిందో ఆ క్యారెక్టర్గా మారాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ అంటే మీతో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా మీ వెనకాల అండగా నిలిచినటువంటి వ్యక్తులు, పర్టికులర్గా బండ్ల జయచంద్రారెడ్డి విషయంలో చూసుకుంటే, ఎందుకు అంతగా మిమ్మల్ని ఎలా హర్ట్ చేసినటువంటి అంశమే? మీరు అన్ని ఇంటర్వ్యూస్ చూడండి, టీవీ ఇంటర్వ్యూస్ మొత్తం ఏది కట్ చేయకుండా నేను మాట్లాడింది, ఇప్పటి వరకు మాట్లాడింది పేపర్ ఇంటర్వ్యూస్లో, నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో, కానీ మీరు చూస్తే ఎక్కడ మార్పు రాదు. చాలా జాగ్రత్తగా ఉంటుంది గ్రాఫ్, ఎక్కడ మారనే మారదు, ఎందుకంటే ఐఎమ్ చాలా కేర్ఫుల్గా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు. ఎక్కడో ఒక్క చోట ఏదైనా స్లిప్, అది కూడా బిగ్ స్లిప్ ఉండదు. వీళ్ళు మన దగ్గర వాళ్ళ కొంతమందికి వ్యతిరేకం చేసి ఉంటారు, పడకుండా ఉంటారు, వాళ్ళు ఉండకూడదు అని అంటారు, వాళ్ళు సడన్గా బీజేపీ అని అంటారు. వాళ్ళ దాంట్లోనే టీడీపీ మనిషి ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి మాట్లాడరు. సో ఇలాంటివన్నీ బాధ వేస్తుంది. తర్వాత ఇంకేంటంటే ప్లాన్ చేసుకోవడం, తర్వాత ముందు రోజు ఒకటి చెప్పడం, ముందు రోజు మీరే, నాకేంటంటే నన్ను మీరు అమ్మ అని అంటే నేను నిజంగా నేను అమ్మ అని నమ్ముతాను, కానీ ఇక్కడ అమ్మ అన్న మాటకు అసలు విలువే లేదు. అంటే జయసుధ అమ్మ అని అంటే నమ్మకూడదు. ఏ రోజు మిమ్మల్ని అమ్మ అని తల ఎక్కువ వంచి దండం పెడతారో వాళ్ళని అస్సలు నమ్మనే కూడదు. అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నమాట. అంటే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నది ఒక మహిళగా హర్ట్ చేస్తున్నారా, లేకపోతే రాజకీయ నాలెడ్జ్ లేదన్నటువంటి ఉద్దేశంతో కావాలని చేస్తున్నారు అనుకుంటా? ఏమిటండి రాజకీయ నాలెడ్జ్ నాకు చెప్పండి. చాలామంది ఇవన్నీ చూస్తూ చూడకుండా పోవాలి అలా అని అంటారు, అది రాజకీయ నాలెడ్జా? అవినీతిగా టోటల్ అవినీతి జరుగుతున్నప్పుడు ఒక చోట మనం ఏదన్నా అడిగితే అది రాజకీయ నాలెడ్జ్ లేకపోవడమా? ఎందుకు చూస్తూ వదిలేయాలి? చూస్తూ వదిలేయడం వల్లే కదా ఇంతవరకు పావర్టీ అలాగే ఉంది. ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఎక్కువ మందిని చూస్తుంటాం మనం, ఒకరోజు మాట్లాడిన తర్వాత కాన్సెప్ట్స్ మారిపోతూ ఉంటాయి, దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా, లేకపోతే పర్టికులర్? డెఫినెట్గా జీర్ణించుకోలేకపో, నేను అడ్జస్ట్ అవ్వలేను. ఇవాళ మాట్లాడింది రేపు ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే క్షమాగుణం అన్నది ఉండాలి, కాదని చెప్పట్లేదు. బట్ ఈవెన్ ఫర్ స్మాల్ ఎవరి కోసం వస్తుంది, నేను వెళ్ళి అడుగుతున్నా వాళ్ళే రప్పిస్తాను, ఈ కైండ్ ఆఫ్ టాక్స్ ఉంటుంది కదా, ఈ కైండ్ ఆఫ్ ప్రవర్తనలు, ఇలాంటివి నాకు నచ్చదు. నేను చాలా మర్యాదగా వచ్చినదానండి, చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చే మా ఇండస్ట్రీ కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. నా ముందు వరకు ఎవరు ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసింది కాను, ఇలా చేసింది లేదు, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే అంత రెస్పెక్ట్ ఉన్న మనిషి ఇట్లా గబక్కులు కోపం రావడానికి కారణం ఏంటి, నువ్వు వెన్నుపోటు. అంటే ఒక మహిళగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా హర్ట్ చేసినట్టు బిహేవ్ చేయడం వల్లనే అంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది అన్నటువంటి? డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి ఏది మర్చిపోనండి, ఏమేమి మాట్లాడతారో ఆ డైలాగ్లన్నీ గుర్తుపెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఎప్పుడు నాకు అది బేసిక్లీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఎవరేం మాట్లాడతారు, వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను మంచి నా గురించి మాట్లాడినా నేను గుర్తుపెట్టుకుంటాను, చెడు నా గురించి మాట్లాడినా ఓ ఈ వ్యక్తి నా గురించి ఆ రోజు అట్లా మాట్లాడాడు, నేను వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాడు, ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కూడా గుర్తుపెట్టుకుంటాను నేను. వీళ్ళు కూడా ఏం చేశారంటే,
ఈ పలానా వ్యక్తుల గురించి ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మేడం మీరు 9 కన్నా తీసుకోండి, ఒక్కడు మాత్రం మాకు ఇష్టం లేదండి అలా అన్నాడు. ఒకళ్ళు ఇద్దరయ్యారు. ఇద్దరు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి నాకు బట్టలు పెట్టి 3 రోజుల ముందు ఏమండి బట్టలు పెట్టి తర్వాత చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఒక ఆయన చెప్పారు, ఇంకా మీట ఎప్పుడు అలా వెళ్ళక ఎవరింటికి వెళ్ళాలి, డోంట్ ఎవర్ డూ దట్. వాళ్ళు చాలా ప్రేమతో పిలిచారు, చాలా మర్యాద చేశారు. ఓకే, థర్డ్ డే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలక్షన్స్ ఇది జరిగే ముందు రోజు సాయంత్రం ఈ కేటగిరీ ప్రకారం ఏం చేశారంటే కొంతమంది మార్చారు, ఈ వీళ్ళు ఈ కేటగిరీలోకి వీళ్ళు రారు అలా అని టెక్నికల్గా చేశారు. ఈ టెక్నికల్గా చేసేటప్పుడు ఎమ్మెల్యే సెలెక్ట్ చేసిన పేర్లే కేటగిరీలోంచి తీసేశారు. అంటే మీ ఒక్కరి విషయం, నా ఒక్కరు, నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు అండి, ఎందుకంటే నా ఒక్కళ్ళ విషయం గురించే కాబట్టి నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు. తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చి నాతో కూర్చుని నన్ను సంప్రదించి నా సంతకం మీకు లెటర్ అడ్మిట్ తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదా, మేడం ఇక్కడ కేటగిరీ ప్రకారం నంబర్లు చేంజ్ అవుతున్నది కాబట్టి ఏం చేద్దాం మేడం, మీ పేర్లు కూడా కొన్ని ఇబ్బందిగా ఉంది, మనకు స్టాండ్ బై ఇంకో పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లలో కొంతమంది పేర్లు దాంట్లో మీ వాళ్ళ పేర్లు ఎవరన్నా వేసుకుందామా అని కార్పొరేటర్ అడగాలి కదా. మిమ్మల్ని పూర్తిగా పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం జరిగింది, ఒక కుట్ర జరిగింది, కుట్ర డెఫినెట్గా వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల పేర్లు ఇవాళకి కూడా చెప్పడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? అవసరం లేదండి, వీళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే నష్టపోయేది వాళ్ళు కాదు నేను కాదు, నష్టపోయేది ప్రజలు. అంటే మీరు రాజీనామా చేస్తానని దాకా వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ నుంచి స్పందన పాజిటివ్గా రాకపోగా రాజీనామా చేస్తే చేసుకోమన్నారు అన్నటువంటి వాదన చేసి, అది ఎంతవరకు నిజం? దాన్ని చేశారు చెప్పాడు కదా, అది అందరికీ తెలుసు, అక్కడే అందరి ముందు చేసి పెడగా పో చేసుకో పో పొండి చేసుకోండి అలా అన్నాడు. మీరు ఈ అడగాల్సినటువంటి ప్రశ్న ఈ నాకు కావాలి వీళ్ళది అన్నటువంటి విషయం కానీ లేదా బండ్ల చంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడారు అది మేయర్ తో నేరుగా మాట్లాడచ్చు లేకపోతే అని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే మేయర్కి ఏమీ తెలియదండి, ఇది మేయర్ చాంబర్, చాంబర్ లోపల నేను కోపంలో వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి మేయర్ భర్త ఇద్దరు పక్క పక్కనే నించుని ఉన్నారు, దేవుళ్ళలాగా ఇద్దరు ఇట్లా నించుని ఉన్నారు. సో వీళ్ళు చుట్టూ చాలామంది లేడీస్ కార్పొరేటర్స్ మరి ఎవరో కూడా, నేను వెళ్ళిన కోపంలో నేను ఎవరు కూడా చూడలేదు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్తున్నారు ఇద్దరు ఇట్లా ఇట్లా అనేదో చెప్తున్నారు. నేను అంత ఇదైనా కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని, నేను బేసిక్లీ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళేసరికి నేను కానీ గట్టిగా అప్పుడుగా అన్నాను, ఏంటండి ఇది చేశారు మీరు అనంట, ఏంటండి చేసింది ఏంటి మేడం అని అన్నా. అనగానే నేను మాట్లాడదలుచుకోలేదు, వెంటనే బయటకు వచ్చేసాను. తర్వాత ఆయన పిలవండి బయటికి అన్నాను. బయటికి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఏంటి మేడం అని, ఏదైనా ఏంటి ఇదంతా, ఇదేంటి చూసారా ఇది ఏంటి అలా, ఏముందండి అదే అని అన్నాను. ఎక్కడ ఒక పేరు, అదే ఒక పేరు ఇచ్చా, ఆవిడెవరో కూడా తెలియదు, నాకు ఇచ్చిన పేరు కూడా వాళ్ళ పేర్లే, కానీ అక్కడ ఎవరు లేదు కాబట్టి ఆ పేరు కూడా నేనే సజెస్ట్ చేశాను, అది ఇచ్చాం కదా మీకు అలా అన్నాడు. అసలు ఎంత యాటిట్యూడ్ అది, ఆ యాటిట్యూడ్ అసలు, అంటే నీకు ఇచ్చాను కుక్కకి బిస్కెట్ పారేస్తారు చూడండి ఆ లెవెల్లో మాట, అటు మాట్లాడగానే కోపం వచ్చేసినాను. నన్ను నీలాంటి వాళ్ళు ఉండే చోట నాలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు. ఈ ఇష్యూ తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంతకుముందు మీకు సహకరించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు చేయలేదండి, ఒక్కళ్ళు ఫోన్ చేయలేదు, ఒక్కళ్ళు మాట్లాడలేదు. కాకపోతే ప్రజలు మీడియా సపోర్టెడ్ మీ అలాట్, ఎందుకంటే దాంట్లో ఏ అన్ని మాటలు గుర్తుంది. ఇప్పుడు ఇవాళ నువ్వో నేనో ఉంటాను, నువ్వన్నా ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలి అన్న మాట చెప్పాను, ఎవరో ఒకళ్ళు ఉండాలి. అది కూడా దేని మీద వచ్చిందంటే వచ్చి పొలిటికల్గా వీళ్ళు ఎవరు యాక్షన్ తీసుకోకపోతే మేయర్కే సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఏమైనా పర్వాలి, ఆయన ఏం చేసినా పర్వాలని గవర్నమెంట్ సపోర్ట్ చేసి మేయర్కే సపోర్ట్ చేసి మీకు చేయలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగితే అప్పుడు మేయరే దీనికి సిగినబడికి ఎమ్మెల్యే అవుతుంది అని చెప్పాను. అది కూడా ఐ డింట్ యూజ్ దట్ వర్డ్. సి ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ నాట్ సో స్టూపిడ్ డమ్ వాట్ ఐ